నమస్కారం. గతంలో గుప్పడి మనసు అనే సినిమాలో బాలచంద్ర సినిమా అది, అందులో ఆత్రేయ గారు ఒక మంచి పాట రాశారు మనసు గురించి, మౌనమే నీ భాష ఓమోగ మనస అని. అంటే అందులో ఒక వాక్యం ఉంటుంది, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవారు. ఇప్పుడు ఆ పొరపాటుకు బాధ్యులెవరు, ఆ పొగిలేవారెవరు అని మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు అని తెలిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సశేష ఆంధ్రప్రదేశ్, మిగిలిన ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ విడిపోయిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్కు ఒక సువర్ణ అవకాశం లభించింది. ఏంటంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఆయన, తన పార్టీకి మెజార్టీ ఇచ్చారు, ఎన్నుకున్నారు. ఎన్నుకున్న క్రమంలో మళ్ళీ పాత రాజకీయాలు మానుకొని నిజంగా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మించాలనే ఆకాంక్ష ఉన్నప్పుడు ముఖ్యంగా ఆయన తలపెట్టిన 2 పెద్ద పనులు ఏంటంటే, 1 పోలవరం ప్రాజెక్టు, దానికి అంతకుముందే జాతీయ హోదా ఇచ్చారు విభజన చట్టం ప్రకారం. అది నడిపించే క్రమంలో కొంతవరకు చంద్రబాబు నాయుడు సఫలీకృతులయ్యాడు, కానీ ఇంకొంచెం వేగవంతం చేసి వీలైనంత తొందరగా వారు దాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తే వైసీపీకి అవకాశమే ప్రజలు ఇచ్చే ఇవ్వకపోయేవాళ్ళు. పోలవరం ప్రాజెక్టు పరంగా ఆంధ్రప్రదేశ్ వరం లాంటిది, దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించే క్రమంలో ఆయన కొంచెం అలసత్వం ప్రదర్శించడం వల్ల కూడా అది ఆగిపోయిందని అనొచ్చు. ఇప్పటిదాకా అది ఇంకా ఆ కళ సాకారం కాలేదు. ఇక అమరావతి రాజధాని విషయంలో పెద్ద పొరపాటు చేయడం అనేది కూడా జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా అమరావతికి చాలామంది రకరకాల సహాయం చేశారు. నేను కూడా చాలాసార్లు అన్నాను ఏంటంటే, ఇది దోనకొండ ఆ ప్రాంతంలో కడితే అటు రాయలసీమకు వీళ్ళకు కొంచెం ఉత్తరాంధ్రలో ఒక 2 జిల్లాలకు దూరం అవుతుండొచ్చు, కానీ ప్రభుత్వం అందుకు ఎక్కువ అందుబాటులో ఉంటుంది. మనకు 20-30 వేల ఎకరాలు ఈజీగా, 16 వేల ఎకరాలు ప్రభుత్వం భూమి దొరుకుతుంది అక్కడ, కనుక వీలైనంత తక్కువ భూమిలో రాజధాని కట్టడం బాగుంటుందని సరే అమరావతి సెలెక్ట్ చేయడం. అందులో అమరావతిలో కూడా చాలామంది కమ్యూనిస్ట్ పార్టీలతో సహా, ముఖ్యంగా కొంచెం ఈ పెద్ద ఎత్తున సింగపూర్ లాంటి సిటీ కడతా, సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తా అనే క్రమంలో సింగపూర్ మోడలు, మలేసియా మోడల్ అని చెప్పి ఈ ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో అమరావతిని తీసుకోవడం పెద్ద పొరపాటు చేశారమో చంద్రబాబు నాయుడు అనే విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా అక్కడ 2000-3000 ఎకరాలు టక్కున సేకరించుకొని ఎవరు బాధపడి వెళ్తారు, ఆ 2000-3000 ఎకరాల్లో మన కోర్టు బిల్డింగ్లు కానీ ఇవన్నీ మనకు అటు రాజధానికి సంబంధించిన అన్ని అంశాలు ఉండేలా ఈ 2000-3000 ఎకరాలు ఒకే దగ్గర కాంప్లెక్స్ కట్టుకొని ఉంటే బాగుండేది. అంతకన్నా మించి భూమి కూడా అవసరం లేకపోయేది. ముఖ్యంగా దాంతో ఏమైందంటే, పంట పొలాలు, 2 పంటలు పండే పొలాలను సేకరించడం, రైతుల ద్వారా ల్యాండ్ పూలింగ్ అనే పద్ధతిలో 33000 ఎకరాలు సేకరించడం, 29 గ్రామాలు, ఇవన్నీ కూడా వాళ్లకు మనకు రియల్ ఎస్టేట్ లాగా వాళ్లకు ఆశలు కల్పించడం, రాజధాని వస్తే అద్భుతంగా ఒక పెద్ద గ్రాఫిక్స్ చేయడం, దానివల్ల ఏమైందంటే ఇట్లాంటి పొరపాటు చేయడంతో పోని కనీసం చేసిన తర్వాతనైనా తన 5 ఏళ్ల పదవీ కాలంలో పూర్తి స్థాయిలో అవి నిర్మించి రాజధానిలో అవసరాలను తీరిస్తే ఈ దాన్ని మార్చడానికి కూడా ఎవరికి అవకాశం లేకపోయింది. కానీ ఏమైందంటే గ్రాఫిక్స్ ఎక్కువైనాయి, నిజమైన క్షేత్రస్థాయిలో పని తక్కువడం వల్ల కూడా ఈ ఒక పొరపాటు. చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టి, 50 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది, 100 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించడం వల్ల ఈ సమస్య వచ్చిందని చాలామంది అంటున్నారు. అందుకని ఆ పొరపాటుకు ఇవాళ జీవితాంతం కూలిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడుకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికే కాదు, రాష్ట్ర ప్రజలలో ముఖ్యంగా అమరావతి రైతులకు, అమరావతి చుట్టుపక్కల ఉన్న భూములు ఉన్న వాళ్ళతో సహా అమరావతి అనే కోరుకున్న ప్రతి వారికి కూడా క్షోభం మిగిల్చింది. అందుకని ఇప్పుడు ఏమైందంటే, ఎప్పుడో లభించే ఉడికన్నం కన్నా ఇప్పుడు లభించే సద్దన్నం తింటే బాగుంటుందనే ఆలోచన చేయకపోవడం వల్ల ఉన్నంతలో కాళ్ళు పాల్చుకొని, మంచం ఉన్నంతసేపు దూరం, మంచం ఉన్నంత పొడిగే కాళ్ళు పాల్చి ఆపుకొని ఉండాలి అనే ఒక జ్ఞానం లేకపోవడం వల్ల ఏమైందంటే చాలా దూరదృష్టి, చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ నుండి నిర్మించాలనే ఒక అహంకారం, హైదరాబాద్లో పుట్టింది హైదరాబాద్లో నాతోని అనే ఒక అహంభావ ధోరణి, అట్లాగే ఇది తనకొక్కడికి పేరు రావాలని కోరుకోవడం చంద్రబాబు నాయుడు. దీనివల్ల కూడా అమరావతి భ్రమరావతిగా మిగిలిపోయింది. లేకపోతే అమరావతి సమిష్టి కృషి వల్ల జరిగేది, అమరావతిలో ఖచ్చితంగా కొన్ని తక్కువ స్థలంలోనైనా అన్ని బిల్డింగ్స్ కట్టేసి కార్యకలాపాలు ముందు పెడదాం అనే కాకుండా 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉందని ఒక 2 ఏళ్ళు ఆలస్యం చేయడం, ఆ 2 ఏళ్ళు ఆలస్యం చేయడం తర్వాత ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోవడం, దాంతో ఇక్కడి నుంచి పలాయనం చిత్తగించడం తెలంగాణ నుంచి, ఆ తర్వాత అక్కడ కూడా పూర్తి స్థాయిలో కుదురుకునేలోగా మరి ఒక్క మార్పు చాలు, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి కోరగానే ప్రజలందరూ కూడా ఈ చేసిన మేలంతా పక్కన మర్చిపోయి చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మిస్తే క్రమంలో బీజేపీ తను గొడవ పెట్టుకొని మరి ఏదైతే ప్రత్యేక హోదా అని మొదలు కొట్లాడి ప్రత్యేక హోదా. లైఫ్ ఇస్ అబౌట్ టు చేంజ్,
No more 8 ghante ki neend, no more late night movies, no more parties with friends. Bilkul sahi kaha tumne. Iske future ke liye ab no more holidays, no more shopping aur no more fizool ka kharch. Lekin agar iska future already secured ho to? Really? Daddy bane ho. Devdas nahi. जीना छोड़ दूंगा, हॉलीडेज छोड़ दूंगा। स्मार्ट लोगों की क्लियर है प्रायोरिटी, बाकी सब बाद में। क्यूट वाले मेहमान से पहले LIC। ఇవ్వకపోతే ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం, దాన్ని ఆహ్వానించి మళ్ళీ మూడో సారికి వైసీపీ ట్రాప్ లో పడి పెద్ద ఎత్తున నేను రెండు మూడు సార్లు చెప్పాను, వైసీపీ ట్రాప్ లో పడకండి, బీజేపీతో తెగదెంపలు చేసుకోకండి, పూర్తిగా మళ్ళీ బీజేపీతో తెగదెంపలు చేసుకోవడం, దీంతో అటు కక్ష కట్టి అటు బీజేపీ ఇటు జనసేన టీడీపీ కూటమి విచ్ఛిన్నం కావడం, దాంతోపాటు వైసీపీకి పెద్ద ఎత్తున అడ్వాంటేజ్ రావడం, ఒకసారి ఈయనకు కూడా అవకాశం ఇద్దామని ప్రజలు గెలిపించడం, ఇదంతా ఏమైందంటే ఒక పొరపాటు ఏదైతే చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో అమరావతి నిర్మిద్దాం అనుకున్న పొరపాటు ఏదైతే ఉందో దానివల్ల ఈ మొత్తం పరిణామం జరిగిందని నేను అనుకుంటున్నాను. కనుక ఇప్పటికైనా సరే కొంచెం అమరావతి అనగానే అమరావతి రైతు ఉంది మాత్రమే అనే భావన పక్కన పెట్టి 13 జిల్లాలకు అవసరమైన రాజధానిగా నిర్మించాలి దానికని చెప్పి ఒక ఆలోచన బ్రాడ్గా ఆలోచిస్తే మంచిగుండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే అమరావతి భ్రమరావతిగా మిగిలిపోవడానికి చంద్రబాబు నాయుడు చేసిన ఒకే ఒక్క పొరపాటు ల్యాండ్ పూలింగ్, ఎక్కువ భూమి సేకరించడం, వాళ్ళందరికీ ఆశలు కల్పించడం. అది కాకుండా ఉన్నంతలో కాలు దాపుకొని మంచి రాజధాని అప్పటికే నిర్మించుకుంటే ఇప్పుడు దాన్ని తొలగించే అవకాశం ఉండకపోయింది, కొత్త ఆలోచన రాకపోయేది. కనుక ఈ ఆలోచన రావడానికి చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదమే కారణమని చాలామంది అంటున్నారు. అది రేపు ఎంతవరకు నిజమవుతుంది, లేదు రేపు వదిన ఈ పొరపాటు మరి మంచికి దారితీస్తుందా, మరక కూడా మంచిదే అన్నట్టు, లేకపోతే మరి ఈ గందరగోళం ఇంకా మిగిలి ఇట్లా ఉంటుందా అనేది సమాజం అట్లానే కాలమే తెలుస్తుంది. నమస్కారం. कभी कभी जिंदगी हमें दुगनी खुशियाँ देती है, जैसे LIC की न्यू जीवन आनंद पॉलिसी, क्योंकि इसमें आपको मिलते हैं दो फायदे, एक टर्म समाप्त होने पर पूरा समा शॉर्ट, और दो मैच्योरिटी के बाद भी जिंदगी भर की सुरक्षा. NA डबल आनंद LIC, जिंदगी के साथ भी जिंदगी के बाद.